హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇంట్లో ఉపయోగపడే ఒక కిచెన్ టిప్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉండేటప్పుడు అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను రసం బాగా ఎక్కువగా ఉన్న నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఈ నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మ చెక్కల నుండి ఇప్పుడు రసం తీసుకుందాం. గింజలు రాకుండా నిమ్మ రసాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నిమ్మ చెక్కల నుండి గింజలు లేకుండా నిమ్మరసాన్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకున్నట్టయితే నిమ్మరసం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న రాళ్ళు ఉప్పు అంతా కూడా నిమ్మరసంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నిమ్మరసాన్ని ప్లాస్టిక్ సీసాలోకి తీసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ నిమ్మరసం 2-3 నెలల దాకా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిమ్మరసం తీసుకుని నిమ్మకాయ పులిహోర అలాగే పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.